ప్రకాశం జిల్లా ఒంగోలు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ మిగులు జలాలు వినియోగించుకోవడం ద్వారా వెనుకబడిన ప్రకాశం జిల్లాను అభివృద్ధిలోనికి తీసుకురాగలమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావించారని అందువల్లనే జిల్లాలో రామతీర్థం గుండ్లకమ్మ ప్రాజెక్టు ఉలిచి చెక్ డ్యాంలను పూర్తి చేసి జాతికి అంకితం చేశారన్నారు. వైఎస్ఆర్ కు ముందు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వెలుగొండకు 2 సార్లు శంకుస్థాపన చేశారు. కానీ కనీసం 1000 రూపాయల పనులు కూడా చేయలేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ను కేవలం 2.5 కిలోమీటర్లు మించి అవ్వలేదని అన్నారు. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని పూర్తయిన నీరు ఇవ్వకపోవడానికి కారణం రెండో సొరంగాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సంకల్పమే అన్నారు. దాదాపుగా 40 ప్రాజెక్టులు ఈ రోజున ప్రజలకు అంకితమయ్యేటటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అంతేకాదు, ఒకసారి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ అనేటటువంటి దాన్ని తీర్చిదిద్దేటటువంటి దానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనలో మీకు ఈ జిల్లాలో జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా వెనుకబడినటువంటి జిల్లాగా నిర్మాణం చేయబడినటువంటి ప్రకాశం జిల్లాలో దాదాపుగా 90% భూములను నీటి వస్తే కల్పించేటటువంటి దానికి బాటలు వేయాలనేటటువంటి ఆలోచనతోనే ఆయన హయాంలోనే మలవరం ప్రాజెక్టు కానీ రామతీర్థం ప్రాజెక్టు కానీ గుళ్ళకమ్మ చెక్డ్యాం కానీ మరి వెలుగొండ ప్రాజెక్టును మరి పూర్తి చేసేటటువంటి ప్రక్రియను కానీ కొనసాగించినటువంటిది వాస్తవం కదా? ఈ రోజున గతంలో కేవలం 9-10 వేల రూపాయలు మాత్రమే మార్కెట్ ఉన్నటువంటి భూములన్నీ కూడా 15 లక్షల 20 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి భూములుగా ఈ రోజు కేవలం కవులే దాదాపు 40 వేల 30 వేల రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితులు వచ్చినాయంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఆదర్శమైనటువంటి భావాలు కలిగినటువంటి వారి యొక్క నాన్నగారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తేనే ఈ ప్రగతిని సాధించాలనేటటువంటి దాన్ని ఒక్కసారి ఆలోచించారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని శాశ్వతంగా అభివృద్ధి పథంలో నడిపించేటటువంటి దానికి పోలవరం ప్రాజెక్టును నిర్మాణం చేయాలనేటటువంటి ఆలోచన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్ అనేటటువంటి దాన్ని ప్రారంభించడం మునిపే కాలాలన్నింటి కూడా పూర్తి చేసి లైనింగ్తో సహా శాశ్వత పరిచేటటువంటి దానికి 90% పూర్తి చేసిన తర్వాత అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టును ప్రారంభించినటువంటి దాన్ని మీ హయాంలో కనీసం 20% కూడా పనులు పూర్తి చేసి చేయటం చేతగానటువంటి మీర వాటిని ఒక యాత్రగా తీసుకెళ్లి జనాన్ని మాయచేసేటటువంటి దానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజా యాత్రలను మరి తిరుణాలు చేశారు తప్ప మీరు ఏ రైతుకు ఉపయోగపడ్డారని చెప్పి మిమ్మల్ని నిలదీస్తూ మనం పత్రికా విలేకరి ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఏది మాట్లాడినా వాస్తవాన్ని మాట్లాడండి. ఎస్ ఛాలెంజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాధించిన